పుట్టుపూర్వ దేవస్థానం 1940 వరకు మేడారంలో జరగక పూర్వం, అంటే 1940 వరకు మేడారం జాతర అనేది బయ్యక్కపేట గ్రామంలో ఇక్కడ జరిగేదని అయితే ఇక్కడ రాసి ఉంది. హలో, హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా అనుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. సో మనం మన సమ్మక్క అమ్మవారు నివసించిన ఇల్లు ఏ విధంగా ఉన్నది అయితే వీడియో చూసాము. ఇంకా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వీడియో చూడండి. సో ఈ రోజు మనం మేడారంకి అయితే రావడం జరిగింది. సమ్మక్క జాతర అనేది ఎక్కడ జరుగుతుంది? జంపన్నవాగుకి జంపన్నవాగు అని పేరు ఏ విధంగా వచ్చింది? సమ్మక్క అమ్మవారిని ఎక్కడ నుంచి తీసుకొస్తారు? జాతర ఇక్కడ కాకుంటే ఇంతకు ముందు ఎక్కడ జరిగేది? అదే అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ములుగు దగ్గరికి రాగానే ఘట్టమ్మ దేవాలయం అయితే కనిపిస్తుంది. ఈ దారి నుంచి వెళ్లే ప్రతి ఒక్కరూ ఇది అమ్మవారిని అయితే దర్శించుకుని అయితే వెళ్తూ ఉంటారు. అలాగే మేడారంకి వెళ్లే ప్రతి ఒక్క భక్తులు అయితే కంపల్సరీగా అమ్మవారి దగ్గర ఆగి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మేడారంకి అయితే వెళ్తూ ఉంటారు. మనం మేడారంకు చేరుకోకముందే దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుంచే జాతర వాతావరణం అయితే కనబడుతూ ఉంటుంది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే, భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరలుగా పిలువబడే ఈ జాతర భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా పోలీసులే అమ్మవారికి ఆహ్వానం పలికే విధానం అయితే ఈ మేడారం జాతరకి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ అమ్మవారి చరిత్ర చూసుకుంటే, కరువుతో ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలను ఆదుకోవడానికి కొంతమంది కోయరాజులు వేటకు వెళ్లే చిలకలగుట్ట ప్రాంతంలో ఒక పాము పుట్ట మీద అయితే చిన్నపిల్ల రూపంలో అయితే అమ్మవారు కనిపిస్తారట. అప్పుడు ఆ చిన్నపిల్ల రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి సమ్మక్క అని అయితే పేరు పెడతారు. యుక్త వయసురాలుగా రాగానే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పగిడిద్దరాజుతో వివాహం జరిపిస్తారు. అప్పుడు సమ్మక్కకి సారలక్క, జంపన్న, నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు అయితే జన్మిస్తారు. తర్వాత ఓరుగల్లు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుడు ప్రతి ఏటా కట్టే కప్పం కట్టమని అడుగుతారట. ఈసారి కరువు ఉండడంతో కప్పం కట్టలేమని పగిడిద్దరాజు చెప్తారట. అప్పుడు ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటిస్తాడు. సంపంగి వాగు, ఇప్పుడు మనం పిలుచుకుంటున్న జంపన్న వాగు ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు సంపంగి వాగు అని పిలిచేవారు. ఆ సంపంగి వాగు దగ్గర భీకర యుద్ధం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు యుద్ధంలో మరణిస్తాడు. సమ్మక్క అప్పుడు యుద్ధంలోకి అడుగు పెడుతుంది. జంపన్న కూడా సంపంగి వాగులో పడి మరణిస్తాడు. అందుకనే దాన్ని జంపన్న వాగుగా ఇప్పుడు పిలుచుకుంటున్నాం మనం. అప్పుడు సమ్మక్క సారక్క కూడా చాలా గాయాలతో పడిపోయి ఉంటారు. సమ్మక్క వీళ్ళ చేతిలో మరణించడం కంటే నేను లభించిన ప్రాంతం చిలకలగుట్ట ప్రాంతంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి తను ఎక్కడైతే లభించిందో ఆ చిలకలగుట్ట ప్రాంతానికి అయితే వెళ్ళిపోతుంది. సమ్మక్క అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళిన కొంతమంది గ్రామ ప్రజలకు సమ్మక్క అదృశ్యమై కుంకుమపర్ణ రూపంలో అయితే కనిపిస్తుందంట. సో అప్పటి నుంచి అమ్మవారినిగా భావించి సమ్మక్కను ఆమె దేవత రూపంలో మాకు మాతో పాటు ఉంది, మాతో జీవించింది అని అయితే భావించి సమ్మక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారిగా అయితే పూజలు అయితే జరుపుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాతర జరిగే ప్రాంతం ఏ విధంగా ఉంటుంది అయితే చూద్దాం రండి. Thank you.
సో మీరు చూస్తున్నట్టయితే భక్తుల రద్దీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది అని అయితే చెప్పొచ్చు. మన దర్శనం అయితే చాలా ఈజీగా అయితే జరిగిపోయింది. సో మన దర్శనం అయితే అయిపోయింది, అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. పుట్టుపూర్వ దేవస్థానం 1940 వరకు మేడారంలో జరగక పూర్వం, అంటే 1940 వరకు మేడారం జాతర అనేది బయ్యక్కపేట గ్రామంలో ఇక్కడ జరిగేదని అయితే ఇక్కడ రాసి ఉంది. మనం కూడా ఇక్కడే జరుగుతుందని అయితే తెలుసుకున్నాం. 1942 అక్కడ మేడారం గ్రామానికి అయితే షిఫ్ట్ చేశారట. ఒకసారి లోపలికి రండి చూద్దాం. ఇక్కడ సమ్మక్క గద్దె అని ఉంది, సమ్మక్క గద్దె. ఇక్కడ సారక్క గద్దె ఉంది, సమ్మక్క కూతురు సారక్క. ఇటు చూడండి, పగిడిద రాజు గద్దె ఉంది ఇక్కడ. అంతే, మూడు గద్దెలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. 1940 వరకు ఇక్కడే జాతర జరిగేది అని అయితే చెప్తున్నారు. 1942 మేడారం జాతర మేడార గ్రామానికి అయితే షిఫ్ట్ చేశారట సమ్మక్క జాతర అనేది. సో వీడియో ఎలా ఉందండి, బాగుందా, నచ్చిందా? నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందని అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సమ్మక్క అమ్మవారు వాడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒక మ్యూజియం అయితే అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఆ మ్యూజియం వీడియో వస్తుంది, దాన్ని అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వీడియో చూడండి. మీ ప్రాంతంలో ఇలాంటి స్వయంభూ టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్ కానీ ఇంకేమైనా చారిత్రకమైన కట్టడాలు ఉంటాయో మాత్రం తప్పకుండా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. మేము అక్కడికి వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాము. నెక్స్ట్ సమ్మక్క అమ్మవారు మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియం వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ నాను క్షణం సంతోష్.